ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి ఇవ్వను ఇప్పటికే నువ్వు తీసుకెళ్ళిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు నీ బుక్ ఏం పోయింది నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు నేను రీడింగ్ లో వీక్ అయ్యా విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్ళానా ఇప్పటికి 3 పడగలే చదివాను ఇంకా 997 పడగలు ఉన్నాయి నీకు నమస్కారం తల్లి నీ పడగల సంగతి ఏవో గాని నా బుడగ పగిలిపోయేలా ఉంది నీకు నేను పుస్తకాలు ఇవ్వను ఏంటి ఇవ్వవా ఇవ్వను నేను ఎవరో తెలుసా ఎవరు యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పి కూతుర్ని అయితే ఏంటి కృష్ణమూర్తి ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదు ఎంత ఏ నువ్వు కడతావా యా స్టైల్ హే 6 ఫీట్ ఉంటే చాలదయ్యా అందులో చిటికెడు బ్రెయిన్ ఉండాలి షూ 2790 రూపాయలు నువ్వు తిరిగి ఇవ్వని పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం ఖండశః పుస్తకం జీర్ణం జీర్ణం చ అర్థమైందా నీకెక్కడ అర్థమవుతుంది లంచగొండి పోలీసుడు కూతురివి నీకంత బ్రెయిన్ ఎక్కడ ఉంది చెప్పు నేను చెప్తాను విను డబ్బుని స్త్రీని పుస్తకాన్ని పరాయివాడికి పక్కవాడికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చే వస్తుంది పుస్తకం చిరిగిపోయి వస్తుంది స్త్రీ చెడిపోయి వస్తుంది ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కో ఇది కాలేజీ ఇక్కడ చోటాలుండవు చదవటాలే ఉంటాయి ఒకవేళ కాదు గీదు నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో పెట్టుకోకుండా చూసుకో బొట్టు వేసుకుని చూసుకో వేసుకోకుండా చూసుకో జడ కట్టుకుని చూసుకో కట్టుకోకుండా చూసుకో రిబ్బన్ ఏమీ చేయలేవు పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం శివాజీ ఎవరికి ఎప్పుడు ఏ టైప్ లో సమాధానం చెప్పాలో ఆ టైప్ లో సమాధానం చెబుతావయ్యా నీ టైపే ఏం దడిగేది భుజం మీద పంచాచంలో కంచ తప్పక ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాణి ఇంకా పేదవాణి చేస్తున్నారు సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కంకార శబ్దం ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు కానీ మన దేశంలో నాలుగు దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి అదే మేంకల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు భూమి అందరికీ భుక్తి అందరికీ శక్తి అందరికీ విముక్తి అందరికీ